గొప్పనైనటువంటి మహావీరులని స్మరించుకోవడం మన భారతీయ జనతా పార్టీకి ఇది ఒక పుట్టుకతో వచ్చినటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క నిధి. మరి ఏ కులానికి మతానికి కూడా అతీతం మరి భారత జాతీయ పార్టీ. మరి కులాలకి అతీతంగా భారత రాజ్యాంగం ఉండడం చాలా గొప్పనైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు మరి వర్ధంతి చేయడం చాలా గర్వకారణం. మరికి శాఖ తరపున మరి భారత జాతిపిత అయినటువంటి అంబేద్కర్ కి నివాళులర్పించడం చాలా గొప్పనైనటువంటి విషయం. మరొకసారి భారత జాతిపిత గారికి నివాళులర్పిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పరిగి మండల శాఖ తరపున వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి కారణంగానే భారత ప్రధానమంత్రి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడు ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు. ఒక దళితుడు ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక దళితుడిని ఈరోజు రాష్ట్రపతిగా చేయగలిగినాం. కాబట్టి 100% అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సామాజిక సమరసత దివాస్గా ఈరోజుని జరుపుకుంటా ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మిగతా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఈరోజు అంబేద్కర్కు మేమే బ్రాండ్ అంబాసిడర్లం అనే విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క పాత చరిత్రను వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలే గతంలో అంబేద్కర్ గారిని ఓడగొట్టారు. కనీసము అంబేద్కర్కు సరైనటువంటి గౌరవం కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ వారసులమని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ గారి యొక్క నిజమైన వారసులుగా ఈరోజు ఈ యొక్క దేశంలో అందరు కూడా ముందుకు రావాలి, వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.